మనకి పోను పోను విలువలు చచ్చిపోయినాయి. ఇదివరకు మీడియానంటే ఇచ్చే గౌరవం లేకపోతే పోయా, మీడియాని దొంగలుగా చూపించేటువంటి ప్రయత్నం పెరిగిపోయింది. ప్రజాస్వామ్యం అంటే ప్రతిసారి కూడా ప్రతిపక్షం అనేటువంటిది ఆరోపణ చేస్తుంటుంది, అధికారపక్షం సమాధానం చెప్తుంది లేదా ఎదురుదాడి చేస్తుంది. ఇద్దరి వ్యవహారాలని వార్తల్ని వార్తలుగా ఇచ్చి విశ్లేషణ విశ్లేషణగా ఇవ్వాలి, అది బాధ్యత ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ. ఆ బాధ్యత వదిలేసినాయి మీడియా. ఏదో ఒక పార్టీని భుజానేసుకోవడం, వార్తలలో వ్యూస్ కలిపేసి ఇచ్చుకురావడం జరుగుతుంది ఖచ్చితంగా. బట్ అది ప్రజలు చూస్తున్నారు, తమకు అనుకూలంగా ఏంటి అని అనుకోవట్లేదు పబ్లిక్. ఏది నిజమన్నటువంటి దాన్ని గ్రహించే ప్రయత్నం చేస్తుంది. ఇది దాంట్లో అవతల వాళ్ళు చేసే దానిని ఎదుర్కోవడం అనేటువంటిదే డెమోక్రసీ. అంతేగాని ఇప్పుడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఒకళ్ళిద్దరు మాత్రమే అనడం పత్రికల వాళ్ళు ఎదురు తిరిగింది, మిగతా వాళ్ళందరూ కలెక్టర్లకి రోజు వార్తలు పంపించుకుని వాళ్ళ చేత స్టాంప్ వేయించుకుని వార్తలు వేశారు సచ్చినట్టు. అంత అక్కడ ఆ రెండవ కాన్సెప్ట్ అంటే ఆ రోజున రెండు ఉన్నాయి. ఇంకోటి సుదీర్ఘకాలం పాటు అసలు మీడియా అనేది పూర్తిగా కాంగ్రెస్ లాయల్టీనే. ఇవాళ ఎక్కడో చూడండి, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ లాయలిస్టులే 100కి 80 90 ఉంటారు. అందులో కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టులే జర్నలిస్టులుగా ఉంటారు. కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టులు కాంగ్రెస్ని యాక్సెప్ట్ చేస్తారు కానీ మిగతా ఎవరిని యాక్సెప్ట్ చేయరు. అదొక విచిత్రమైన కాంగ్రెస్ బూర్జువా పెట్టుబడిదారి అని చెప్పినట్టు. జాతీయ స్థాయిలో వచ్చింది ఇక్కడ అంతే ఉంటుంది. మన దగ్గర ఇక మరీ దరిద్రం ఏంటంటే సాక్షి ఓపెన్గా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతం, ఏబిఎన్ ఆర్ ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం పార్టీ ఆత్మ అనుకోవాలి అవి. ఈనాడు న్యూట్రల్ ముసుగులో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటుంది. టీవీ 5 మహాటీవీ, తెలుగుదేశం మానస పుత్రికలు, అలాగే మిగతా వాళ్ళు ఏంటి ఎప్పటికప్పుడు రెండు రకాలు చేస్తున్నారు. ఈ బ్యాలన్స్డ్గా వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొన్ని కొన్నిసార్లు చివరిలో కొంత కొలైడ్ అవ్వచ్చునేమో, కానీ మ్యాక్సిమం బ్యాలెన్స్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంలో బ్యాన్ అనే కాన్సెప్ట్లు కరెక్టా? ఇప్పుడు సాక్షి గనక న్యూట్రల్గా వార్తలు రాస్తే అప్పుడు ఈనాటిని, ఈటీవీని, జ్యోతిని, టీవీ 5ని బ్యాన్ చేస్తే ఒక పద్ధతి ఉంటుంది. సాక్షి మరి ఇటుకే రాస్తుంది కదా, అంటే సాక్షి ఎట్లయితే మా పార్టీ పత్రికో ఇవి ఆ పార్టీ పత్రికలని చెప్పడమా? చెప్పలేదా? కొత్తగా తెలియాల్సింది ఏమైనా ఉందా? ప్రజాస్వామ్యంలో నీ వాయిస్ నువ్వు వినిపిస్తావు. ఇప్పుడు ప్రజాశక్తి విషయాలందర నా చిన్నప్పటి నుంచి ఉన్నాయి, అవి పూర్తిగా కమ్యూనిస్ట్ ఐడియాలజీతోనే రాస్తాయి. వాళ్ళ దృష్టిలో నరేంద్ర మోడీ అనేవాడు రేపే ఓడిపోతాడు, ఇంటికి వెళ్ళిపోతాడు, లేకపోతే ఇందిరాగాంధీ దుర్మార్గులు, అలాగే కాంగ్రెస్ దుర్మార్గులు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ మంచిదవుతుంది. ఒక కమ్యూనిజం తప్పించి ప్రపంచంలో ఇంకేది మంచిదైనటువంటి సిద్ధాంతం లేదనే రాస్తారు వాళ్ళు. దానికి అనుగుణంగానే ఉంటాయి వార్తలు. రష్యా మొక్కలైనా రష్యా అద్భుతమనే రాస్తారు, చైనా ఎంత దరిద్రంగా ఉన్నా కరెక్ట్ అని రాస్తారు, అలాగే క్యూబా అడుక్కుదింటున్నా సూపర్లో ఉందని రాస్తారు, కిమ్ అనేటువంటి వాడు ఎంత దుర్మార్గంగా చేసినా అక్కడ అద్భుతంగా పరిపాలన చేస్తున్నాడని రాస్తారు. అది వాళ్ళ మెంటాలిటీ. ఇవి కూడా అంతే అనేది ఆల్రెడీ తెలుసు కదా సాక్షి. అట్లాగే ఇవి కూడా అంతేనే. బ్యాన్లు పెట్టుకుని ఎవరి కొరక పెట్టుకోవాలా వాటిట్లలో? నీ వెర్షన్ అవతలోళ్ళ దాంట్లో కూడా వినిపించడం కదా ప్రజాస్వామ్యం అంటే. అవతలోళ్ళ వాయిస్ని తొక్కేయడం వల్ల ఉపయోగం ఏంటి? రాజకీయ పార్టీలు అనేటువంటిది రైట్ ఆర్ రాంగ్, నీ వెర్షన్ కూడా వినిపించాలా? అంతే తప్పించి నిషేధాలు పెట్టుకోవడం ఏంటి? ఇదివరకు తెలుగుదేశం వాళ్ళు బ్యాన్లు పెట్టేవాళ్ళు, ఇప్పుడు వీళ్ళు బ్యాన్లు పెడుతున్నారు. అప్పుడు తెలుగుదేశం వాళ్ళు బ్యాన్ పెట్టినప్పుడు తప్పు అన్నోళ్ళు, ఇప్పుడు వీళ్ళు బ్యాన్ పెడుతున్నారు. ఇంకా అంటే మీడియా అనేటువంటి దాన్ని ఎలా ఉండాలి అని డిసైడ్ చేసేటువంటి కాన్సెప్ట్ ఎవరికి రైట్ ఆలోచించుకోవాలా?